కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను ఆ ప్రేమకు ఆరాధించదను నాకు నా హృదయముతో నిన్నే కీర్తింపును నా జీవితమంతా ఆరాధించదను నాకు నా హృదయముతో నిన్నే కీర్తింపును నా జీవితమంతా మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను ఆ ప్రేమకు దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చిన్న వాక్యం చదువుకుందాం చూడండి. మలాఖీ గ్రంథం 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించని ఎడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యముకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగరుడా, మహోన్నతుడా, టీవీ ముందు కూర్చుని యూట్యూబ్లో వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నన్ను అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే దశమ భాగములు ఇవ్వాలా ఇవ్వకూడదా. చాలామంది విషయాల్లో చాలా కన్ఫ్యూషన్ అవుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ రోజున యూట్యూబ్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరికి అనుకూలంగా చూస్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఆ రాంగ్ డాక్టర్ని చెప్తారో, లేకపోతే దశమ భాగాలు ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఇవ్వాలి, లేకపోతే ఎవరికి అనుకూలంగా చెప్తే మా ఛానల్కి వ్యూవర్స్ పెరుగుతారో, వ్యూవర్స్ ద్వారా వచ్చే డబ్బులు ఆ యూట్యూబ్ దగ్గర నుంచి కొట్టేయడానికి ఈ రోజున కొన్ని రాంగ్ డాక్టర్స్ వక్రపు మార్గాలు ఎన్నుకొని దైవ సేవకులైన వారు చాలామంది, అంటే కొంతమంది వక్రంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని దారిద్రులుగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం చెప్తుంది చూడండి. దేవుని వాక్యం చదువుదాం. ఈ 10వ వచనములో మలాఖీ 3:10లో నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. క్లియర్గా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 10వ భాగం, 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దేవుని మందిరంలోనికి తీసుకుని రావాలి.
వెయ్యి రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి. అంతేకాని ఆ ఎవరో చెప్పినట్లుగా చాలా హీన స్థితిలో ఉన్నాము. నాకు ఆయన చెప్తున్నాడు చాలా పేదరికంలో ఉన్నారు, చాలా హీన స్థితిలో ఉన్నారు, డబ్బులు లేని స్థితిలో ఉన్నారు. కొంతమంది సేవకులు దశంభాగాలు తీసుకురండి, దశంభాగాలు తీసుకురండి అని అంటూ ఉంటారు, ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అసలు దశంభాగాలు ఎందుకంటే వీళ్ళకి దశంభాగాలు ఇవ్వవసరం లేదు. ఎంత హీనమైన స్థితిలో ఉన్నారో ప్రజలు, వాళ్ళు దశంభాగాలు ఎలా ఇస్తారు, ఏ విధంగా దశంభాగాలు ఇస్తారని చెప్పి కొంతమంది దేవుని వాక్యాన్ని చెడ్డగా వాళ్ళ స్వార్థపూరితంగా ప్రసంగించి వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి ఇలాంటి వాటిని లైక్ చేసేవాళ్ళు, వాటిని షార్ట్ మెసేజ్లుగా షేర్ చేస్తూ ఆ తద్వారా వాళ్ళు పబ్బం గడుపుకొని తద్వారా యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు గుంజడానికి, డబ్బులు తీసుకోవడానికి దాని మీద బతుకుతున్నారు. యూట్యూబే కొంతమంది సేవకులకు బతుకు తెరువైపోయింది. కేవలం ఆ విధంగా చెప్పాలంటే బెగ్గింగ్ చేసుకుంటూ దేవుని నామానికి అవమానం తెస్తూ ముందు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. దేవుని వాక్యానికి వాళ్ళ సొంత బైబిల్ రాసుకుని సొంత ఆలోచనలు ప్రజెంట్ చేసి జనాలు ఏది మెచ్చుకుంటారో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. లోకాన్ని సంతోషపెట్టాలి అనుకుంటామా? మనం దేవుని దాసులము కాకపోదాం. నువ్వు లోకస్తులను సంతోషపెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే దేవునికి విరోధిగా, దేవునికి శత్రువుగా మారిపోతావు. గనుక ప్రియమైన దేవుని సేవకులారా, మీరు కడుపు నిండితే కడుపు నిండొచ్చు, లేకపోతే మీకు సమృద్ధి ఉంటే ఉండొచ్చు. రకరకాల సైడ్ బిజినెస్లు చేసుకుని రకరకాల మార్గాల్లో మీరు డబ్బులు సంపాదించి సమృద్ధిగానే ఉండొచ్చు. ఏది ఏమైనా కడుపు నిండిన మాటలు మాట్లాడటం అది అంత కరెక్ట్ కాదు. కనుక దేవుని మందిరంలోనికి పదవ వంతు తీసుకొని రావాలి, ప్రథమ ఫలము తీసుకొని రావాలి. అలా తీసుకుని రాకపోతే ఏమవుద్ది? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 8వ వచనం, మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలి తెరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలి తెమ్మని మీరందరూ పదవ భాగమును ప్రతిష్ఠతార్పణలను ఇయ్యక దొంగిలి తెరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎందుకు మీరు దారిద్రతను అనుభవిస్తున్నారు? ఎందుకు మీ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు? మీకున్న కాస్త డబ్బు హాస్పిటల్లో అప్పుల వాళ్ళు, లేకపోతే వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి అన్యాయం అయిపోయి ఏ లేని వారిగా లేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని గనక మనం చూస్తే, ఇటు ఆత్మీయ దరిద్రతలోనికి వెళుతున్నారు, ఇటు భౌతికంగా కూడా దరిద్రతలోనికి వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మొలక చెట్టు మనం నాటామనంటే ఆ మొలకాయలకి వందల మొలకాయల చెట్టుకు వస్తాయి. అలాగే కొన్ని మొలక చెట్లు నాటితే అది పెద్ద తోటలాగా అవుతుంది, ఒక్కొక్క చెట్టుకి వందలు వస్తాయి. నాటేది ఒక్క ఇత్తనమే, అలాగే ఏ ఇత్తనమైనా సరే నాటేది ఒకటే, కానీ వందలు వేలల్లో దిగుబడిని, ప్రతిఫలాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుని మందిరంలోనికి తీసుకొచ్చిన పదవ భాగమే కానీ, కానుకలే కానీ, వాటి ద్వారా దేవుడు తిరిగి మీకు అనేక రెట్లు ప్రతిఫలం కలుగ చేయాలి అంటే, ఒక సేవకుడికి ఇస్తున్నామనో, లేకపోతే ఆ సేవకుడు జలసాలు చేసుకుంటున్నాడనో, ఆ సేవకుడిని బతికిస్తున్నామనో మనం ఆ పని చేయకూడదు. మందిరంకి ఇచ్చిన తర్వాత అది ఏం చేసుకుంటారో అది మనకు అనవసరం. సేవకులకి డబల్ తీర్పు ఉంటుంది, రెట్టింపు పనిష్మెంట్ కూడా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ఆ సేవకులు మీరు తీసుకొచ్చినటువంటి ఆ దశంభాగాలు సేవకుడు ఏం చేసుకుంటున్నాడా, ఆయన తింటున్నాడా, లేకపోతే ఏదైనా కొనుక్కుంటున్నాడా అవన్నీ మనకు అనవసరం. నువ్వు విశ్వాసంతో దేవుని మందిరానికి తీసుకొని వస్తున్నావు, విశ్వాసంతో ఎప్పుడైతే దేవునికి ఇస్తున్నావు అనే విశ్వాసంతో నువ్వు ఇచ్చావో,
దేవుడు ప్రతిఫలంగా అనేక రెట్లు నీకు ఇస్తాడు. తద్వారా ఉన్నతమైన స్థితిలోనికి మీరు వెళతారు. ఉన్న అడుగుడు ఆకాశ ద్వారాలిప్పి మీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మీరు ఆలమాటలు ఏలమాటలు వినకండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చేయండి. ఏ కాస్త కొత్త సంపాదించుకున్న దానికి తినేసేసి దారిద్రులుగా మనం ఉండకూడదు. ఇప్పుడు ఒక పొలంలో ఒక 60 బస్తాల వడ్లు ఒక పొలం ఎకరంలో జల్లేమనుకో, 40 బస్తాలు దగ్గర దగ్గర 50 బస్తాలు కూడా ఆ 60 బస్తా వడ్లు జల్లితే 50 బస్తాలు వడ్లు వస్తాయి. అరే తినటానికి లేదు, చాలా పేద స్థితిలో ఉన్నాం, ఈ 60 బస్తా వడ్లు కూడా ఎందుకు దాచుకుంటాం, ఎందుకు జల్లడం అని చెప్పి ఆ 60 బస్తా వడ్లు కూడా తినేసామనుకో, రేపు ఏం జల్లుతావు, నీకేమొస్తుంది పంట, ఉట్టి చేతులతో దారిద్రతను అనుభవిస్తావు. అలాగుంది వీళ్ళు చెప్పే బోధ. కనుక వాళ్ళు ఎవరు చెప్పారో ఏం చెప్పారో అనవసరం. యథార్థంగా నువ్వు చెయ్యి. నువ్వు ఏ మందిరానికి వెళుతున్నావో ఆ మందిరంలో నీ దశంభాగాలు పంపించు. టీవీ సేవకులను చూసి, టీవీలు సేవకులను చూసి, జూమ్లో చూసి మీ దశంభాగాలు పంపండి, మీ కానుకలు పంపండి, మాకు పంపండి, మీ ఇల్లు కట్టొద్ది, మందిరానికి సహాయం చేయండి, మీ ఇల్లు పూర్తయిపోద్ది, లేకపోతే మందిరానికి కానుక పంపండి, మీ అమ్మాయి పెళ్ళి అవుద్ది, మాకు కానుక పంపండి, మీ అబ్బాయికి పిల్లలు పుడతారు, ఏయో రకాల స్లోగన్స్ రకరకాలుగా వస్తూ ఉన్నాయి. వాటిని అమాయకమైన ప్రజలు వాళ్ళని నమ్మి వాళ్ళకి ఇళ్ళకి గుళ్ళకి పంపుతున్నారు. రక్షణ పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందిని బల్లారాధన తీసుకుంటున్న మందిరానికి మాత్రం ఏమీ ఇవ్వరు. మీరు ఎక్కువ ఉంటే పంపండి, మాకైనా సరే, మీకు ఎక్కువ ఉంటే అన్నదానానికి పంపండి. అంతేగాని మీ దశంభాగాలు మీ సంఘములు ఎగ్గొట్టి మీ దశంభాగాలు మాకు పంపొద్దు, కానుకల రూపంలో పంపండి. దశంభాగాలని మాకు పంపబాకండి. దశంభాగాలు పంపితే మా చర్చికి రావాలి, మా బల్లారాధన తీసుకోవాలి, ప్రభు రక్త శరీరాలు ఇవన్నీ కూడా మా బోధ వినాలి, అవన్నీ చేయాలి. మీరు టీవీలో వాక్యం వింటున్నందుకు బుద్ధి పుడితే అన్నదానం చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, సువార్త దానం చేస్తున్నాం. దేనికో దానికి పంపండి, ఇబ్బంది లేదు. కానీ మీ దశంభాగాలు మాత్రం మీ వెళ్ళుచున్న సంఘానికి మాత్రమే పంపండి. అలా కాదని ఎవరైనా మాకు పంపండి మీ దశంభాగాలని కనుక మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తే అది తప్పుడు బోధ అని అర్థం చేసుకోండి. ఇక్కడ మందిరానికి వెళ్ళాలి, వెళుతున్నాం కాబట్టి ఆ మన దశంభాగాలు ఆ మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ఇచ్చి ఆయన్ని మనం శోధించాలి. ఇచ్చి కూర్చుంటారు కొంతమంది, శోధించరు. శోధించడం అంటే మాటికి అడగాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అప్పుడు దేవుడు ఆ కాశ్యపు వాక్యండలను ఇప్పి పచ్చజాలనంత విస్తారంగా ఇస్తాడు. ఈ మధ్యన కొంతమంది సేవకులు మీకోసం మా ప్రేయర్ టీం ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తారులే, ఆ ప్రేయర్ టీం ముందు బ్యాచి ప్రార్థన చేస్తారు, మీ కానుకలు దశంభాగాలు పంపండి, ఎవరైనా దానుకులు దశంభాగాలు పంపే వాళ్ళకి మీ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను. ప్రార్థన అవసరతలేమో ప్రేయర్ టీం చేస్తారు, కానుకలు పంపితేనేమో అయ్యగారు మాట్లాడతారు. కానుకలు పంపుతానంటే అయ్యగారికి ఫోన్ వెళ్తుంది, ఏదైనా మాకు ఆనెప్పు ఉందండి, ఈనెప్పు ఉంది, అవసరం ఉందండి, ప్రార్థన రిక్వెస్ట్ అంటే మాత్రం ఆ ప్రేయర్ వారియర్స్కి వెళ్తారు. మీరు అయ్యగారు ప్రేయర్ చేయరేమో, ప్రేయర్ చేయని అయ్యగారికి డబ్బులు ఎందుకో, ప్రేయర్ చేయని అయ్యగారికి కానుకలు ఎందుకు, అంత ఖాళీ లేనుడికి కానుకలు ఎందుకమ్మా, బుద్ధి లేకుండా కాదు మీరు పంపేది. కనీసం మీ ఫోన్ రిసీవ్ చేసుకొని అయ్యగారికి మీరు వేల వేలు పంపి డబ్బులు ఇస్తేనే నీ ఫోన్ లిఫ్ట్ చేసి, డబ్బులు ఇస్తేనే నీకు కాల్ కలిపి, డబ్బులు ఇస్తేనే మీ మాట విని, డబ్బులు ఇస్తేనే నీతో ఫోటో దిగేటువంటి సేవకుల దగ్గరికి డబ్బులు పంపించడానికి కనీసం మీకు జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానం లేకుండా కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు. కనుక మీ మందిరంలోనికి దశంభాగాలు తీసుకుని వెళ్ళండి, ప్రతిష్ఠిత అర్పణలు తీసుకుని వెళ్ళండి, ప్రథమ ఫలాలు తీసుకుని వెళ్ళండి. అక్కడ మీరు దొంగలుగా ఉండబాకండి. దేవుడు మీకు సమృద్ధినిస్తాడే, ఆ సమృద్ధిలో నుండి మాలాంటి వాళ్ళకి పంపండి. అది కూడా చెన్యునిగా ప్రజలకు ఉపయోగపడేది, పేదలకు అన్నం పెట్టడం, పేదలకు వస్త్రాలు ఇవ్వడం, యెహోవాకు అప్పు ఇవ్వడం అని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తున్నాం.
ఎవరైతే నికార్సుగా నిక్కచ్చిగా చేస్తున్నారో ఈ రోజుల్లో చాలా మంది అక్కడ ఏముండదు ఐవన్న ఈవన్న అని చెప్పి చూపించి అనేక దగ్గర డబ్బులు గుంజేస్తూ ఉన్నారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటిది ప్రోత్సహించబాకండి జెన్యూన్‌గా పరిచర్య చేసే సేవకులను ప్రోత్సహించండి మీ స్థానిక సేవకుల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి వాళ్ళని మోసం చేయకండి ఎలా ఉంటదంటే కన్న తల్లిదండ్రులకు ఇవ్వకుండా తెలిసిన వాళ్ళు ఎవరకంటో ఎవరైనా నాలుగు పూట అన్నం పెడితే వాళ్ళకి మీ జీతాలు వాళ్ళకి ఇచ్చేసినట్టుగా ఉంటుంది మీ వ్యవహారం అప్పుడు కన్న తల్లిదండ్రులు ఎంత దుఃఖపడతారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు చక్కగా ఆలోచించి మీ కానుకలను మీ దశంభాగాలను మీ సంఘానికి ఇవ్వడం కరెక్ట్ రెండోది కానుకల విషయంలో కూడా మనం చూస్తే ఇక్కడ చూస్తున్న లోకా సువార్త 5వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తున్నాం అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమైన ఈ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు పరిశుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థన చేయించుకున్నావు నువ్వు మేలు పొందావు నువ్వు ప్రార్థన చేయించుకున్నావు నీకు ఉద్యోగం వచ్చింది నువ్వు ప్రార్థన చేయించుకున్నావు గర్భఫలం కలిగింది ప్రార్థన చేయించుకున్నావు పరీక్షలో మంచి మార్కులు వచ్చాయి ప్రార్థన చేయించుకున్నావు స్వస్థత కలిగింది ప్రార్థన చేయించుకున్నావు అప్పులు తీరాయి ప్రార్థన చేయించుకున్నావు రక్షణ పొందావు ప్రార్థన చేయించుకున్నావు నీ భర్త మారాడు ప్రార్థన చేయించుకున్నావు నీ కుమార్తె నీ కొడుకు నీ అల్లుడు బాప్తిసం పొందారు ప్రార్థన చేయించుకున్నావు కుటుంబం అంతా ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు ప్రార్థన చేయించుకున్నావు కారు కొనుక్కున్నావు ప్రార్థన చేయించుకున్నావు మోటార్ సైకిల్ కొనుక్కున్నావు ప్రార్థన చేయించుకున్నావు మేలు పొందుతున్నావు అప్పుడు ప్రార్థన చేసిన మాకు మీ కానుకలను పంపండి అవి దేవుడు అంగీకరిస్తాడు అలాగే మీ సంఘం ద్వారా ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరిగాయనుకో అప్పుడు మీ సంఘంలోని కూడా పంపండి దేవుడు ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు మేలు పొందిన వారు కానుకను సమర్పించుకోవాలని ఇక్కడ సాక్షాత్తు యేసయ్యే ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం కానుకలు పంపొద్దు దశంభాగాలు పంపొద్దు అనే అబద్ధపు మాటలు కదండాయి డబ్బులుంటేనే పంపని ఇక్కడ ఉందా నీకు డబ్బులుంటే తీసుకెళ్ళి ఇవ్వు లేకపోతే ఇవ్వబాకు డబ్బులు లేనప్పుడు నువ్వేం చేస్తావు నీ సంగతి దేవుడికి తెలుసు కదా ఆయన అన్నీ ఎరిగి ఉన్నాడు ఈ మధ్య ఈ ప్రార్థన మొదలెట్టారు నా సంగతి అన్నీ ఆయనకి తెలుసు ఈ సేవకునికి డబ్బులు పంపిస్తాను అని చెప్పి అనుకున్నాను నా దగ్గర డబ్బులు లేవన్న సంగతికి దేవుడు తెలుసు అని అంటారు అప్పుడు ఎవరైనా ప్రయాణం తగిలింది అనుకో ఏదైనా పెళ్లి తగిలింది అనుకో ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకో అప్పుడు మాత్రం వేలు వేలు వస్తాయి గిఫ్ట్లకు వస్తాయి కార్లకు వస్తాయి బండ్లకు వస్తాయి ఆ డబ్బులు తీసుకురామని పుట్టింటికి మీ అమ్మాయిని పంపించేస్తే డబ్బులు అల్లుడుగా డబ్బులు ఇటాక డబ్బులు పుడతాయి అన్నీ పుడతాయి వాగ్దానం చేసిన దేవుడికి మాత్రం పుట్టవు ఈ మధ్యన కొంతమంది ఒకటి మొదలెట్టారు వాగ్దానం చేయడం క్రిస్మస్కి ఇస్తా నీ వేరుకి ఇస్తా 10,000 ఇస్తా 5,000 ఇస్తానని సంఘాల్లో సంఘం మార్చేయడం అవి అడిగితే అడుగుతారని సంఘం మార్చేసి ఇంకో సంఘానికి వెళ్ళిపోవడం ఎంత భయంకరమైన మనుషులండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా మీరు ఉండొద్దు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం నువ్వు దేవుని దగ్గర వాగ్దానం చేసుకునే ముందే నువ్వు ఓపిక ఉందో లేదో ఆలోచించి వాగ్దానం చేయాలి ఎవరు ఏ సేవకుడు కూడా బలవంతంగా ఇంత కట్టండి అని మిమ్మల్ని నిలదీయడు అలా నిలదీస్తే కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను మీ ఓపికన్నంత మీరు ఇవ్వాల్సినంత ఎంత ఇస్తున్నారో అంత ప్రేమపూర్వకంగా మీరు వాగ్దానం చేసినప్పుడు ఇప్పుడు కాకపోతే నెలకో రెండేళ్ళకో చక్కగా పాస్టర్ గారితో సమాధానంగా ఉండి ఇలా అప్పుడు ఇస్తానండి ఇవ్వలేకపోయానండి క్రిస్మస్కి ఇవ్వలేకపోయానండి నీ వేరుకి ఇవ్వలేకపోయానండి ఈస్టర్కి ఇస్తానండి ఈస్టర్కి ఇవ్వలేకపోయానండి అది డిసెంబర్కి ఇస్తానండి ఏదో చెప్పు అంతేగాని ఆ సంఘానికి వెళ్తుంటే ఆ డబ్బులు ఎక్కడ అడుగుతాడో అని ఎక్కడ ఆ వాగ్దానం చేసిన డబ్బులు అడుగుతారా అని ఇంకో సంఘాన్ని నువ్వు మార్చేసావనుకో లేనిపోని శాపాన్ని కొని తెచ్చుకున్నవాడు కొని తెచ్చుకున్న దానం అవుతావు ఈ మధ్యన కొంతమందిని నేను చూస్తున్నా వాగ్దానాలు చేయడం సంఘాలు మార్చేయడం అదేమన్నంటే ఆ నొప్పి ఈ నొప్పి ఈ రోగము
అది ఏదని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు ఎన్ని సంఘాల్లో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించి దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వు దేవుణ్ణి మోసాలు చేయాలని చూస్తే నువ్వే మోసపోతావు అనేది గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఎవరు కూడా దేవుణ్ణి మోసం చేయలేరు, చేయడానికి ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఇవ్వలేకపోతే ముందుగానే వాగ్దానం చేయకండి, ప్రమాణం చేయకండి. చేస్తే అది తప్పకుండా ఇవ్వాలి, ఇవ్వలేకపోతే ప్రమాణం చేయకుండా ఉండటమే మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఈ కుష్ఠరోగం తగ్గిన ఆ వ్యక్తితో చెప్తున్నాడు, నువ్వెళ్ళి మందిరంలో మోషే నిర్ణయించిన కానుకను సమర్పించుకోమని ఆజ్ఞాపించను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞ మనందరం పాటించాలి. దేవుని మందిరంలోనికి నువ్వు కష్టార్జితములో దొంగసములో కాదు. కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తాం, కొన్ని కొన్ని టెంపుల్స్లో దొంగసొమ్ము తీసుకెళ్ళి ఆ హుండీల్లో పడేస్తుంటారు, ఈ శాపం మా మీదకు రాకూడదు అని. అలాంటి దొంగసొమ్ములో లేదా కట్నం సొమ్ములో వేధించి వేధించి వడ్డీలు వచ్చిన సొమ్ములో అలా దశంభాగాలు కానుకలు పంపకండి. మీ కష్టార్జితంలో న్యాయంగా సంపాదించిన సంపాదనలో మాత్రమే దేవునికి శ్రేష్టమైన కానుకలు తీసుకుని రావాలి. అప్పుడే దేవుడు మీ కానుకలు అంగీకరిస్తాడు. కానుక ఇవ్వడం సరికాదు, ఆ కానుకని దేవుడు అంగీకరిస్తేనే మీకు ప్రతిఫలం వేస్తుంది. ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కొనుక్కుంటా సొనుక్కుంటా అలా చేసుకుంటా ఎలా చేసుకుంటా ఎప్పుడు దేవునికి ఇవ్వకూడదు. ఇచ్చేది మనం చక్కగా ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాక్యాలను ఇప్పుతాడు. ఎప్పుడు అంటే మనం అడగాలి. ఇచ్చేసి నోరు మూసుకుని కూర్చుంటే కాదు, అయ్యా ఇచ్చాక కానుక నువ్వు ప్రార్థన చేయు డబ్బులు వస్తాయి, నేను చేయను ప్రార్థన, నేను ఎట్టాగే కూర్చుంటాను అంటే కుదరదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఫీజు కడుతున్నావు, మందులు రాసేస్తాడు, మందులు కొనుక్కున్నావు, డాక్టర్ గారు వచ్చి మింగేస్తామను అంటావా? నువ్వేం మింగుతావు? నువ్వు మింగపోతే డాక్టర్ ఫీజు కట్టాను, నాకు రోగం తగ్గలేదు, మందులు కొనుక్కున్నా, బీరువాలు కూడా పెట్టుకున్నాను, మందులు బిల్లు కట్టా, నాకు రోగం తగ్గలేదు అంటే మందులు మింగావా? ఆ మందులు మింగలేదు. మందులు మింగ రోగం ఎంత తగ్గుద్ది? అట్లాగే నువ్వు దశంభాగాలు ఇచ్చినా నువ్వు కానుకలు ఇచ్చినా దేవుణ్ణి అడిగినప్పుడు అద్భుతాలు నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు అనేది నమ్ము. నువ్వు అడిగేటప్పుడు నమ్మి ప్రార్థన చేయి. ఆకాశ వాక్యంలో ఇప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తాడు. ఆయనకి ఇచ్చి వెదజల్లి వర్ధిల్లిన వారు ఉన్నారు, దిగబట్టి దరిద్రులైన వారు ఉన్నారు. ఒకవేళ నీకు వస్తున్న దరిద్రతో నీకు వస్తున్న లేమి ఒకవేళ బిగపట్టిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ కానుక వాగ్దానం చేసుకుని ఎగ్గొట్టిన స్థితిలో ఉన్నావేమో. నాకు కూడా చాలామంది అయ్యా రోగం తగ్గితే కానుక పంపిస్తా, అది తగ్గితే కానుక పంపిస్తాను అంటారు. పదిలో ఒక్కళ్ళు కూడా ఒకటి అర అంతే. చాలామంది మాట తప్పుతున్నారు. ఎందుకమ్మా అలాగా? కొంతమంది నెల నెలా పంపిస్తానయ్యా అన్నదానానికి, నెలకు 200, 500, 1000 రూపాయలు పంపిస్తానయ్యా, గుడ్లు పెట్టండి అయ్యా, చికెన్ పెట్టండి అయ్యా అని అంటారు. కానీ మాట మీద నిలబడరు. కనుక మన మాట అనేటప్పుడు మాట మీద నిలబడుదురుగాక. ఎప్పుడైతే అలా నిలబడ్డామో కష్టమైనా సరే ఆ మాట మీద మనం నిలబడినప్పుడు అద్భుతమైనటువంటి దీవెనలు దేవుడు మీ సొంతం చేస్తాడు. కనుక దశంభాగాలు ఇవ్వాలి. అవి యోగ్యులుగా ఆ మంచి మనసుతో మనం ఇవ్వాలి. ఆ సేవకుడు నిజంగా దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రాజకీయాల్లో కానీ, ఎటువంటి పనికిమాలిన సంబంధాలు కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ, సేవ వదిలేసి ఆ వ్యాపారం ఈ వ్యాపారం చెప్పి తిరిగేవాళ్ళు కానీ, లేకపోతే సేవను పట్టించుకోకుండా ఊరమ్మట ఇష్టం వచ్చినట్టు తిరిగి ఊరమ్మట దండుకొని మరలా వచ్చి 10వ తారీఖు లోపు సంఘంలో కూర్చునే వాళ్ళకి నేను ఎంటర్టైన్ చేయటం లేదు. సేవకుడు ఒక ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఉద్యోగంలో సంతకం పెట్టి ఊరంతా తిరిగి వస్తే జీతం ఇస్తారా? ఒక ఉద్యోగస్తుడు పొద్దు నుండి సాయంత్రం వరకు ఆ ఉద్యోగం పని మీద ఉంటేనే నెలకు జీతం ఇస్తారు. సేవకులు ఈ రోజున చాలామంది సైడ్ బిజినెస్లు ఎక్కువైపోయినాయి, సైడ్ వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. ఆ వ్యాపారం ఈ వ్యాపారాన్ని పెడతారు, అన్ని వ్యాపారాలు ఫుల్గా దండుకొని ఏదో ఒక వారంలో ఒకరోజు లేదా అర్రోజు వచ్చి మందిరంలో కూర్చుంటారు, లేదా కొంతమంది ఏకంగా 5వ తారీఖు రోజుల్లో వచ్చి కూర్చుంటారు కానుకలు వస్తాయని. అది ఎంటర్టైన్ చేయకండి. అలాంటి సంఘానికి వెళ్ళడం కంటే ఇంకొక సంఘం చూసుకుంటాం బెటర్. గనుక మనకు బాధ్యత కలిగిన సేవకుడు కావాలి. మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మంచి సలహాలు ఇచ్చే సేవకుడు కావాలి.
గొర్రెలను ఎలా కాస్తున్నాడో అలాగా మీ సంఘ కాపరి కూడా మిమ్మల్ని కాస్తున్నాడా లేదో చూసుకోవాలి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. కొంతమంది ఉంటారు సంఘం ఎక్కడంటే ఊరు 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ల అవతల ఉంటుంది, ఎవడు ఎల్లకుండా ఎవడు రాకుండా ఆయన ఇంట్లోనే కూర్చుని ఉంటాడు. అది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. ఇవన్నీ కూడా మీరు గమనించి యోగ్యులైనటువంటి సేవకుల్ని యోగ్యమైన సంఘాలను ఎన్నుకోండి. దగ్గర ఉంది కదా అని దేంటో పడితే దాంట్లో దూరిపోవడానికి ప్రయత్నం చేయకండి. పొగుడుతున్నాడు కదా అని ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఈ గోళంతా ఎందుకు టీవీలో ఉన్న కనపడలకు ఇచ్చేద్దామని అది చేయకండి. మీరు ఎక్కడైతే బల్లారాధన తీసుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు సపోర్ట్గా ఉంటున్నారో ఆ సంఘానికి మాత్రమే మీ కానుకలు మీ దశమ భాగాలు వెళ్ళాలి. కనుక ఈ వాక్యం ద్వారా ఎవరైతే మేలు పొందుతున్నారో వాళ్ళు పంపించాలంటే కానుకలు పంపండి. మేలు పొందిన వారు మాత్రమే, అందరూ అవసరం లేదు. వాక్యం ద్వారా బలపడ్డానండి, వాక్యం ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను, రోజు మీ వాక్యం వింటున్నానండి, మేలు పొందుతున్నాను, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాను అనేవాళ్ళు మీరు పంపిన ప్రతి కానుక నేను అన్నదానం కొరకు ఉపయోగించడం జరుగుతుంది. టీవీ పరిచర్యకి మా సంఘంలో ఇస్తున్న దశం భాగాలు టీవీ పరిచర్యకు వాడటం జరుగుతుంది. మీరు పంపుతున్న కానుకలు అన్నదానంలో ఉపయోగించడం జరుగుతుంది. కనుక మీ కానుకలు పంపాలనుకుంటే ఈ గూగుల్ పే ఫోన్పే నెంబర్లకు పంపండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేనే ఎత్తుతా, నేనే మాట్లాడతా, నేనే మీకు ప్రార్థన చేస్తా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొంచెం సేపునైనా దశమ భాగాల గురించి కానుకల గురించి మాట్లాడడానికి అయ్యా ఛానళ్ళ తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకే వందనాలు. అయ్యా కన్ఫెషన్ తీసేసినందుకే వందనాలు. ప్రతి ఒక్కరూ యథార్థంగా ఉండి వర్ధిల్లుదురుగాక, మంచి ఆరోగ్యాలు ఇచ్చి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇచ్చి, కోర్టు కేసుల నుంచి విడిపించి, ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మేలులు పొందుతున్నారో వాళ్ళు పంపుతున్న కానుకలను దీవించండి. అన్నదానానికి పంపిన బిడ్డలందరినీ ఆశీర్వదించి అనేక రెట్లు ప్రతిఫలం ఈ కుటుంబాలకు కలుగునుగాక. మీరే మహిమ పొందమని యేసునామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గన్నవరంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారికి విఎన్ పురం కాలనీలో కూడా ప్రార్థన పెడుతున్నాం. ఉదయం 11 గంటలకి 5వ నెంబర్ రూట్ వాటర్ ట్యాంక్ దగ్గర తప్పనిసరిగా రావాల్సింది కోరుచున్న ఏలూరు రోడ్లో ప్రేయర్ టవర్ పెట్టాం. ఆ ఏలూరు రోడ్ ఎప్పుడు వచ్చినప్పటికీ ఉన్న సెంటర్లోనే ఉంటుంది. ఆ ప్రేయర్ టవర్ దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేయించుకోవచ్చు, క్యాలెండర్ తీసుకోవచ్చు, ప్రేయర్ ఆయిల్ ఉచితంగా తీసుకోవచ్చు. ఒకసారి ప్రేయర్ టవర్లో వచ్చి మీ అంశాలు రాసి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. Calvary prema Yesu ni prema.